స్వర్ణ పాలెస్ అగ్ని ప్రమాదంపై రెండో రోజు విచారణ కొనసాగుతోంది. 48 గంటల లోపే విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో దర్యాప్తు నివేదికను సిద్ధం చేస్తున్నారు అధికారులు. 10 మంది మృతికి కారణమైన స్వర్ణ పాలెస్ రమేష్ ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటున్నారు. స్వర్ణ పాలెస్లోని సీసీటీవీ ఫుటేజ్, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకుంది క్లూస్ టీం. పోలీసులతో పాటు జేసీ శివశంకర్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఘటనపై విచారణ జరుపుతోంది. నగరంలోని కోవిడ్ సెంటర్ల ఏర్పాటుపై పర్యవేక్షణ జరుగుతోంది. విజయవాడ వ్యాప్తంగా 24 హోటల్స్ను కోవిడ్ ట్రీట్మెంట్కి పర్మిషన్ ఇచ్చారు. వాటన్నింటిలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు, వసతులు పరిశీలిస్తున్నారు అధికారులు. రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 5 రోగుల్లో ఒక్కరి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు అగ్ని ప్రమాద ఘటనపై 3 పోలీస్ బృందాల దర్యాప్తు కొనసాగుతోంది. స్వర్ణ పాలెస్ యజమాని ముత్తవరపు మురళి ఇంట్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఏసీపీ సూర్యచంద్ర రావ ఆధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రికి, స్వర్ణ పాలెస్కు మధ్య జరిగిన అగ్రిమెంట్ పత్రాలను పరిశీలించారు పోలీసులు. అధికారులు రెండో రోజు విచారణ జరుపుతున్నారు. సీసీ ఫుటేజ్ అలాగే హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నగరంలోని కోవిడ్ సెంటర్ల ఏర్పాటుపై కూడా పర్యవేక్షణ జరుగుతోంది. ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నట్టుగా తేలింది. మా ప్రతినిధి బాబీ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. బాబీ, ఏసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న తనిఖీల్లో ఎటువంటి విషయాలు వెలుగు చూస్తున్నారు? స్వర్ణ పాలెస్లో ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులైతే ముమ్మరంగా ఈ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మొత్తం 3 బృందాలతో విజయవాడలో ఉన్నటువంటి స్వర్ణ ప్యాలెస్ కావచ్చు, రమేష్ హాస్పిటల్, అదేవిధంగా యజమాని స్వర్ణ ప్యాలెస్ ఎండీ ఎవరైతే ఉన్నారో అతని ఇంటి మీద అయితే మొత్తం ఈ దాడులు అనేవి కొనసాగుతున్నాయి. అయితే రమేష్ హాస్పిటల్ను ఈ స్వర్ణ ప్యాలెస్కి మధ్య జరిగిన ఒప్పందాల మీద అయితే పోలీసులు అయితే ఈ దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ఇక్కడ మనతో సీఏ కూడా ఉన్నారు. ఆయన్నే అడిగి తెలుసుకున్నాం. సార్, లోపల ఏమేమి జరుగుతుంది, అసలు తనిఖీలు ఏంటి సార్? ఏం జరగలేదు. మన 4వ తారీఖు తొమ్మిదో తారీఖు 4:30కి మనకి స్వర్ణ గ్రాండ్ హోటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా, దానికి సంబంధించి డాక్టర్ రమేష్ హాస్పిటల్ గారికి, మన స్వర్ణ గ్రాండ్ మేనేజ్మెంట్కి ఏ రకమైన అగ్రిమెంట్ ఏమైనా జరిగిందా అన్నది డాక్యుమెంటరీ కలెక్షన్ కోసం వచ్చాము. ఆ డాక్యుమెంట్స్ అన్నీ మేము దర్యాప్తుకు సంబంధించిన డాక్యుమెంట్స్ మేము కలెక్ట్ చేసుకున్నాము, వెళ్తున్నాము. అంటే మీరు ఇప్పుడు కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను కూడా సేకరించారు. మీరు ఏమేమి సేకరించారు? దర్యాప్తులో ఇంకా టీం అనాలిసిస్ చేయవలసి ఉంది. ఇప్పుడున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా అనాలిసిస్ చేయవలసి ఉంది. అగ్రిమెంట్ కానీ, సేల్స్, వాళ్ళకి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, అటువంటి దర్యాప్తుకు అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము కలెక్ట్ చేసాం. అంటే ఈ ప్రమాదానికి తమకు ఏమి సంబంధం లేదంటూ రమేష్ హాస్పిటల్ ఎండీ చెప్తున్నారు. మరి ఈయనేం చెప్తున్నారు సార్, మన స్వర్ణ ప్యాలెస్ సంబంధించినటువంటి ఎండీ? వారైతే మాకు అందుబాటులోకి రాలేదు. మేము ఎవిడెన్స్ కలెక్షన్కి వచ్చాము. అది వారిని కనుక్కోవాలి. మాకు ఆయన అందుబాటులోకి రాలేదు. స్వర్ణ ప్యాలెస్ ఎండీ గారు మాకు ఇంకా అందుబాటులోకి రాలేదు. మొత్తం ఎన్ని బృందాలు ఈ దాడులు చేస్తున్నాయి, ఎక్కడెక్కడ చేస్తున్నాయి సార్? టీమ్స్ ఏసీపీ మన సిపి సార్ ఆధ్వర్యంలో ఏసీపీ సౌత్ గారు, డీసీపీ 2 గారు వీళ్ళు ఆధ్వర్యంలో టీమ్స్ 4 బృందాలు దర్యాప్తులో పాల్గొన్నాయి ఈరోజు. 4 బృందాలు ఎక్కడెక్కడ తనిఖీలు చేసినాయి, ఏమేమి గుర్తించడం జరిగింది తెలీదు. ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ టాస్క్ ఉందో ఎవరో ప్లేస్కి వాళ్ళు వెళ్ళి ఉంటారు. సరే, ఈ దర్యాప్తు ఎప్పటికల్లా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది? దర్యాప్తు క్లోజింగ్కి పలానా టైం అని చెప్పలేమండి. కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అంత తొందరగా మేము కలెక్ట్ చాలా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి మేము తరోగా ఉన్నాం. మనం చూసుకున్నట్లయితే రమేష్ హాస్పిటల్కిను స్వర్ణ ప్యాలెస్ ఎండీకి మధ్యన జరిగినటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ అగ్రిమెంట్ విషయాలు, అసలు కోవిడ్ హాస్పిటల్ పెట్టేందుకు అసలు అనుమతులు ఎవరు ఇచ్చారు, దీనికి సంబంధించి విచారణ మొత్తం కూడా చేసేందుకు ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం 4 బృందాలతో మొత్తం నగరంలో ఉన్నటువంటి రమేష్ హాస్పిటల్ కావచ్చు, నిన్న జరిగినటువంటి ఘటనా ప్రదేశం కావచ్చు, ఇప్పుడు స్వర్ణ ప్యాలెస్ ఎండీ ఎవరైతే ఉన్నారో అతని ఇంటి మీద కావచ్చు, మొత్తం ఎవరికి వారు కూడా మొత్తం 4 బృందాలతో ఈ దర్యాప్తు అనేది కొనసాగుతుంది. సాధ్యమైనంత వరకు కూడా దర్యాప్తు అనేది పూర్తి చేసి పూర్తి స్థాయి నివేదిక అనేది అందజేస్తామంటూ కూడా సీఏ చెప్తున్నారు. రైట్ బాబీ, రాష్ట్రంలో ఏదైనా సంఘటన జరిగితే తీవ్రంగా స్పందించే చంద్రబాబు రమేష్ ఆసుపత్రి నిర్లక్ష్యంపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. రమేష్ ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే 10 మంది చనిపోయారని విమర్శించారు. చంద్రబాబు నిర్వహించే జూమ్ మీటింగ్స్ లో నీతులు చెప్పే రమేష్ నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందన్నారు శ్రీకాంత్ రెడ్డి. ఒకటి ఏదైనా వేరే సంఘటన జరిగినప్పుడు ఒక రకంగా, మీ వాళ్ళు మీ పార్టీలకు సంబంధించిన వాళ్ళు నీ మనసులో వేరు చేస్తే దాన్ని ఇంకొక రకంగా చేసేటువంటి నైజం నీది అని చెప్పడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. అనునిత్యం మీ రాజకీయం, నీ చరిత్ర రాజకీయం కోసం దీని గురించి వాడుకుంటున్నావే. మరి నడుబొడ్డున జరిగినటువంటి ఈ సంఘటన పైన ఎందుకు నువ్వు నీ నోరు మెదపట్లేదు? ఎందుకని నువ్వు ఫలానా వాళ్ళది తప్పు అని చెప్పి చర్యలు తీసుకున్న మాట